హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విషిత్ మామ్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసేసి బొంబాయి రవ్వతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు కనుక ఈ విధంగా స్నాక్స్ని క్రంచీగా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్స్ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ మైదా, అర టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల నూనె, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు నీటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకూడదు. 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి స్నాక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక తడి క్లాత్ని ఉంచి 1-2 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దని ఒకసారి మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం బాల్స్ లాగా తీసుకొని చపాతి కర్రతోటి రౌండ్గా ప్రెష్ చేసుకోండి. ఈ విధంగా చపాతి కర్రతోటి ప్రెష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఇవి మనకి వెంటనే ఫ్రై అవుతాయండి. 1-3 నిమిషాల్లోనే మనకి గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. చూసారు కదా, చాలా క్రిస్పీ అండ్ టేస్టీ అయిన సూజీ స్నాక్స్ రెడీ అయిపోయినాయండి. ఇంకెత్తి కాలుష్యం మీ పిల్లలకు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసి పెట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, చాలా మెచ్చుకుంటారు కూడా. ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. మీరు ఈ ఫుడ్ ఛానల్ అదర్ సోషల్ మీడియా యాప్స్లో కూడా ఫాలో అవ్వచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంకా యూట్యూబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.